ప్రేక్షకులందరికీ విలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండగ అంటే మనందరికీ ఇష్టమైన పండగ. మొదటి పండగ సంవత్సరానికి మరి ఈ పండగ రోజు నితిన్స్ 25వ సినిమా 25th సినిమా చల్ మోహన రంగ టీంతో ఇవాళ మనందరం ఉన్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఉగాది. ఉగాది పండగ అనగానే మనందరికీ తెలుసు మొదటి పండగ షడ్ రుచులు ఉంటాయి. సో ఆ రుచులన్నీ కలిసిన సమ్మేళనమే ఇవాళ మన ఈ ప్రోగ్రామ్ కూడా. రకరకాల రుచుల గురించి మన అనుభవాల గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా అనుభవాలు. సరేనా అండి? రైట్. నైస్. ఓకే, థ్యాంక్స్ అండి. అందరికీ ఇష్టమైంది తీపి. తీపి అనుభవాలు ఈ సినిమాలో చల్ మోహన్ రంగ. ఫస్ట్ నేను చెప్పనా? చెప్పండి చెప్పండి. తీపి అనుభవాలు ఫస్ట్ బొడుతున్నాను కాదు, చాలా స్వీట్ పర్సన్స్తో ఈ సినిమా. నితిన్ గారు ఆ తర్వాత నేను ఫస్ట్ టైము. ఆయన ఎలా ఉంటారో అలాగే. నాకు చైతన్య కృష్ణ గారు చాలా ఇష్టమైన డైరెక్టర్, వెరీ స్వీట్ పర్సన్, నట్టి కెమెరామ్యాన్. ఇంకా యాక్టర్స్ చెప్పగలం, మేఘాగేష్ గారు మెయిన్, లిసి గారితో ఫస్ట్ టైము, సంజయ్ గారు, సత్యం, పమ్మిసాయి గారు, మధు మధునందన, ఎస్పెషల్లీ నర్రాసీన్ గారికి ఇందులో మా ఇద్దరం ఎప్పటి నుంచో చాలా బాగా, అంటే కాటమరాయుడు ముందు నుంచి కూడా ఇంతో నాకు ఈయన బ్రహ్మాండమైన క్యారెక్టర్ చైతు గారు ఇచ్చారు. అలాగే ప్రతి సీను ఫస్ట్ టైం. ఇంకోటి చెప్పాలి, ఈ సినిమా వల్ల నేను యుఎస్ ఫస్ట్ టైం విజిట్ చేశాను. వెరీ స్వీట్. ఎవరు రమ్మరు? ఏంటి ఇప్పుడు వెళ్ళాడు, నిజం ఇప్పుడే వెళ్ళాను. ఆ ఇల్లు అది ఆ యుఎస్లో ఇది మేము వర్క్ చేసిన స్టైలు, ఆ సీన్స్ కానీ, అక్కడ నేను చేసిన ఒకటే సీన్ అయినా అది నేను అక్కడ తిరగడం. దాని తర్వాత ఊటీ షెడ్యూల్, దాని తర్వాత పార్టీ సీను, క్లైమాక్స్. సో ఎవ్రీ ఇన్సిడెంట్ మాకు ఇందులో ఈ షడ్ రోజుల్లో నాకు ఈ సినిమాకి సంబంధించి స్వీటే. ప్రతిదీ స్వీట్ అనుభవం. ఇట్ వాస్ వెరీ నైస్. స్వీట్ స్వీట్ నాకెందుకంటే ఇది దిస్ మై 25th ఫిల్మ్ అండ్ సినిమా. ఇట్ ఇస్ బీన్ ప్రొడ్యూస్డ్ బై కళ్యాణ్ గారు అండ్ అతిక్రమ్ గారు అండ్ నాన్నగారు. సో ముగ్గురు నాకు ఇష్టమైన వ్యక్తులు కాబట్టి వాళ్ళ సినిమా తీయడం, ఈ సినిమాలో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్, ప్రతి ఒక్క మూమెంట్, ఎవ్రీథింగ్ ఇస్ స్వీట్ ఫర్ మీ. దట్స్ సో నైస్. మీరు చెప్పండి. అంటే స్వీట్ మీద ఇంకా టాపింగ్ ఇది సుధాకర్ రెడ్డి గారు, వీళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్, ఇంకా అంతా స్వీటే. ఇప్పుడు ఇంత స్వీట్ చెప్పాక ఎవరు ఏం చెప్పినా స్వీట్ రాదుగా, అందుకే అందుకే స్టార్టింగ్ అయిపోయారు మీరిద్దరు చెప్పింది. నేను ఫస్ట్ అసిస్టెంట్ గా చేసినప్పుడు ఫస్ట్ ఆయనే హీరో అండి నాకు. ద్రోణ సినిమా అప్రెంటిస్ ఆ సినిమాకి అప్పుడే నేర్చుకున్నాను ఆయన. అంటే అప్పటి నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు. ఫస్ట్ చెప్పింది ఆయనే, నువ్వు యాక్టర్ వెళ్ళాలని చెప్పి ఫస్ట్ చెప్పింది ఆయనే. నువ్వు యాక్టివ్గా ఉన్నావు అని నా చేత అన్నీ చేయించుకున్నావు, నువ్వు అది చేస్తున్నావు ఇది బాగా చేస్తున్నావు అని చెప్పి. తర్వాత అది 2008 అండి, మళ్ళీ 2018 మళ్ళీ ఇదే ఫస్ట్, మళ్ళీ ఫస్ట్ యాక్టింగ్, ఫస్ట్ టైం ఇదే, ఫస్ట్ టైం ఇదే. స్వీట్ మూమెంట్. వావ్, నైస్. బాగుంది బాగుంది బాగుంది. కృష్ణ చైతన్య గారు వచ్చేసేసి ఆయనతో పాటు ఫస్ట్ టైం చేయనటువంటిది ప్రతిభ. కృష్ణ చైతన్య నాకు ఫ్రెండ్ ఎప్పటి నుంచో, తన డైరెక్షన్ లో చేయడం చాలా హ్యాపీ, మంచి క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలో. ఇంకొక వెరీ స్వీట్ న్యూస్ ఏంటంటే ఆ సాంగ్ షూటింగ్ అప్పుడు మేమంతా మయామిలో ఉన్నాము. ఆ సాంగ్ షూటింగ్ అప్పుడు ఆ రోజు నా బర్త్డే. ఫస్ట్ టైం అంటే కిందికి ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత మయామికి వెళ్ళి బర్త్డే సెలబ్రేట్, అక్కడే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం, రచ్చరచ్చ చేసాం, నెక్స్ట్ డే సాంగ్ చేసాం. దట్ వాస్ అ వెరీ స్వీట్ మెమరీ ఫర్ మీ, ఇంకా లైఫ్ లో మర్చిపోలేని మెమరీ నాకు. ఫర్ మీ సీ లైక్ నితిన్ సెడ్, దిస్ ఇస్ హిస్ 25th ఫిల్మ్. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆఫ్టర్ 25 ఇయర్స్. ఓ నైస్. బట్ ఐ వాస్ ఎ బేబీ 25 ఇయర్స్ బ్యాక్. ఓకే, బాగుంది, నైస్ మెమరీస్. మరి నెక్స్ట్ పులుపు రియాక్షన్ వస్తుంది అలాంటి మూమెంట్. నాకు పులుపు ఏంటంటే ఊటీలో చలి అండి, ఊటీలో చలి, ఊటీలో చలి, మామూలు చలి లేకుండా అసలు విపరీతంగా చలి ఉంటుంది. సో షూటింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం ఉంటుంది కష్టంగా. నాదేంటంటే యుఎస్ వెళ్ళినప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది అప్పుడు, ఫ్లోరిడా స్ట్రైక్, ట్యాంపాకి మా తమ్ముడు ఉండేది ట్యాంపా. నేను వేగాస్ షూటింగ్ గ్యాప్లో వేగాస్ వెళ్ళాను, అక్కడి నుంచి వాడెళ్ళాలి. ఆ టెన్షన్, ఒక గిల్ట్ ఫీలింగ్, టెన్షన్, నిద్ర పట్టేది కాదు, అది భయంకరమైన ఒక, అందులో కూడా 2 డేస్ నరకం అనిపించింది. అది పులుపు అనాలా కారం అనాలా? అసలే ఫస్ట్ టైం యుఎస్ వెళ్ళారు, ఫస్ట్ టైం యుఎస్, లాంగ్ జర్నీ, ఫ్లైట్ ఎప్పటికీ దిగలేము. నువ్వు తప్పదు మరి, కానీ గుర్తుపెట్టుకుంటా చూసా. కానీ సినిమా వరకు ఇది నాకు స్వీట్. అలాంటి ఇన్సిడెంట్ డెఫినెట్ గా అది చికాకేసి, ఇంకా వేగాస్ లైఫ్ లో వెళ్ళకూడదు అనిపించింది, అంత చికాకు అసహ్యం వేసింది. ఈ సినిమా వరకు ఓన్లీ స్వీట్, చాలా కంఫర్ట్. వగరు, వగర్ అంటే తెలుసా? వగర్ అంటే ఏంటంటే ఎలాంటిది అంటే చాలా చికాకేసే మూమెంట్ అన్నమాట. అయితే ఇందాక నా వేగస్ మూమెంట్ అది.
వెతికాను చూసారా, వెతికానే అంటే పొగరతో వచ్చారు కాదు, వగర్ చికాకుతో వచ్చారు, చికాకుతో వచ్చేది అది అనుభవించారు, అది అనుభవించాను. చికాకు నాది చెప్పేశాను. చికాకు నాకంటే ఈ సాంగ్ అప్పుడు షూటింగ్ అంటే మామిలో బీచ్ లో అక్కడ రెయిన్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వర్షం పడుతుంది, హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. వర్షం పడ్డప్పుడు ఫుల్ గాలి, లైక్ అయితే హండ్రెడ్ పర్ అవర్ గాలి. రెయిన్ రాగానే అగైన్ హావ్ టు వాక్ ఫర్ హాఫ్ కిలోమీటర్ గోయింగ్ టు ద ఇన్ టు ద షేడ్, ఎక్కడ వెళ్ళాలి మళ్ళీ హాఫ్ కిలోమీటర్ మళ్ళీ రావాలి. అది వర్షం పడుతుంది, పడుతుందా పడదా ఏంటో అసలు చాలా చికాకు తెలీదు. ఈజీ బాగా ఈజీగా శాండ్ లో ఇసుక లో డాన్స్ మళ్ళీ డాన్స్ డాన్స్ తో పాటు మళ్ళీ అంటే ఆ తుఫాన్ తర్వాత మీరు వెళ్ళారు, నేను అక్కడ చిక్కున్నాను. సో కోయిన్సిడెంటల్ గా అన్ని జరుగుతున్నాయి అన్నమాట. చికాకు నాకు నో చికాకు ఇన్ దిస్ మూవీ, అసలు చికాకే లేదు నాకైతే లేదు. మనకి చికాకు పడేంత ఏమిటో సినిమా, హ్యాపీ మంచి క్యారెక్టర్ వచ్చింది, మన డైలాగులు మనం చెప్పామా వెళ్ళామా పార్టీ చేసుకున్నావా పడుకున్నావా. నీకు చికాకు? నాకు చికాకు ఉంటే నన్ను చికాకు పడతాడు డైరెక్టర్. ఓకే, చేదు మూమెంట్స్. చేదు అంటే యాంగర్, కోపం, లేకపోతే అంటే ఇందులో ఏమైనా సీన్స్ అలా ఉన్నాయా, కోపం తెచ్చే సీన్స్ కానీ లేకపోతే ఇలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇందాల వేగస్ మూమెంట్ ఇదే, ఇప్పుడు ఇప్పుడు దొరికింది నాకు, ఇప్పుడు దొరికింది. అబ్బా ఇప్పుడు దొరికింది. ఆవు మీద వ్యాసం అంటే అదే రాస్తూ ఉంటారు కదా, అదే మూమెంట్ ఇది. కాదు, ఆవు మీద వ్యాసం రాయమంటే ఏరోప్లేన్ వచ్చింది, ప్రిపేర్ అయింది ఆవుకి. ఆవుకి ఏరోప్లేన్ మీద వెళ్తుండగా ఆవుని చూసాడు కింద. అదే అదే అలా ఉంది, చాకచక్యంగా బాగా కవర్ చేసుకున్నారు. ఈ రుచులన్నీ దానిలో అనిపించారండి. అంతేనా? చెప్తాను ఇంకోటి ఏదో గుర్తు ఈ లోపల రన్నింగ్ లో ఎవరైనా చెప్తాను. ఇంకా ఐ డోంట్ నో వెదర్ యూ కెన్ కాల్ ఇట్ యాంగర్ మూమెంట్. దేర్ వాస్ వన్ సీన్ ఫర్ us, ఆల్ ఆఫ్ us ఆర్ హావింగ్ డిన్నర్, యు నో, లైక్ ద టేబుల్ వాస్ ఫుల్లీ స్ప్రెడ్ విత్ ఆల్ ది డెసర్ట్స్, పిజ్జా టు లాట్స్ ఆఫ్ ఫుడ్, బట్ వి వర్ నాట్ అలౌడ్ టు ఈట్ ఎనీథింగ్. ఓ నైస్, ఓకే, ఆల్ డైలాగ్ దెన్ ద డైరెక్టర్ విల్ కమ్, మ్యామ్ డోంట్ నీడ్ కంటిన్యూటీ, యు నో, లైక్ వి వర్ సమ్వేర్ ఇన్ న్యూ జెర్సీ అండ్ వి వర్ నాట్, వి హాడ్ టు మెయింటైన్ ద కంటిన్యూటీ, సో వి కుడెంట్ ఈట్ ఎనీథింగ్. యా ఫస్ట్ డైరెక్టర్ విల్ కమ్, దెన్ ఆ డైరెక్టర్ విల్ కమ్, దెన్ సెకండ్ డైరెక్టర్ విల్ కమ్. దిస్ ఇస్ మ్యామ్, అది కంటిన్యూటీ మ్యామ్, నింగ కడిచి అప్పటి సాబ్ర కూడా ఓన్లీ యాక్షన్. ఓ ఓకే, ఆ దట్ మూమెంట్ ఇస్ ఎ స్వీట్ మూమెంట్. దట్ ఇస్ ఫర్ యు. That's the sweet. The entire table is spread with all kinds of sweets, but we couldn't touch anything. అది చేదు మూమెంట్ కరెక్ట్ ఏ బాబన్ కదా, అన్ని ముందర పెట్టి ఏం తినద్దంటే ఎంత కష్టమైన పని. స్వీట్ మూమెంట్ మై అన్ని మూమెంట్స్ అంటే స్వీట్ అయిపోయింది, చేదు అయిపోయింది, బగర్ అయిపోయింది, నాకు ఏం లేదా? బగర్ మూమెంట్ లేదా? ఏ మూమెంట్ లేదు అసలు, అందులో మూమెంట్ లేదు. చెప్పాలి, ఈవిడే చెప్పాలి ఇప్పుడు. స్వీట్ అవన్నీ కాదు, వాట్ వాజ్ యువర్ యాంగర్ మూమెంట్ అది చెప్పాలి. I think when I fell down, he started laughing. Oh! Oh, no. Oh, how bad! Miami beach lo, beach ki oka 6 feet, 6 feet under stage into the. First person I see is him and he's laughing. How na? Kata kata? He wasn't bad. Haan. వెరీ బ్యాడ్. ఇప్పుడైనా మీరు సారీ నవ్వలేదు? యాక్చువల్లీ నేను నవ్వలేదు, యాక్చువల్లీ తన కింద పడ్డాక షాక్ లో ఉంది. ఆ షాక్ అట్టే షెడ్ అట్టిస్తాం అంటు టైం పట్టింది. దాని తర్వాత నవ్వా నేను, ఫస్ట్ పడ్డప్పుడు నేను షాక్ అయ్యాను. ఓకే, వాట్ డిడ్ యూ ఆఫ్టర్ యూ ఫెల్ డౌన్? వాట్ డిడ్ యూ డు? నీ పడ్డాక తిన్న అవుతుంది. నో, వాట్ ఈస్ ఇస్ విన్నర్ కదా. Papam, he didn't laugh, but by the time you... She was laughing. You come back to normal. I'm the one who's fallen, so it's fine. It's fine. Papam, I know you should at least now... Okay, no, so no, no, that was a sweet moment for him. Totally. This cinema is the sweet one. Sweet moment, I'm back. Papam. Uppu lekunda, ee vanta koda poorthi kaadu. Uppu veyyande. సో అదే అసలు రుచి కూడా తెస్తుంది వంటకి. అలాంటిది ఎక్కువైతే డేంజర్, తక్కువైతే రుచి ఉండదు. రుచి ఉండదు. సో ఇందులో ఆ ఉప్పు మూమెంట్ ఏంటి? నేను చెప్తాను. వేగస్ వద్దా? యుఎస్ఏ వచ్చారు, యూపీలో వచ్చారు.
ఊటీలో ఒక సీన్ నేను ఏం చెప్పినా నమ్మరాండి ఆవేదన చెప్పి చెప్పరా చెప్పరా ఊటీలో కుర్చీలో కూర్చుని మీరు వేగస్ గురించి ఆలోచిస్తుంటే అదే అంతేగా అంతేగా సార్ పొల్యూట్ చేస్తున్నారు అలా థాట్ రాలేదు ఇది కూడా వింటొచ్చు ఊటీ ఊటీలో యాక్ట్ చేస్తుంటే సీను ఈయన వస్తారు సీను ఎవరు మన వీళ్ళంతా సత్య అందరూ ఉంటారు ఆ సీన్కి నేను ఆ డైలాగ్ బాగున్నాయి చెప్తుంటే ఆయన కంట్రోల్ చేసి చైతు గారు మన డైరెక్టర్ గారు స్లాంగ్ రాకూడదు రమేష్ గారు షార్ప్నెస్ అని చెప్పి ఎక్కడ అంటే అది కొన్ని టేక్స్ పట్టింది 4, 5, 6, 7 టేక్స్ దగ్గర అంటే మీరు చెప్పిన ఉప్పు అన్నది అది వేరే పిక్చర్లా ఉండకూడదు షార్ప్ కటింగ్ రావాలి అప్పుడే పండాలి ఆ డైలాగ్ పండాలి బట్ షార్ప్ కటింగ్లో ఎగిరిపోయినట్టు ఉండకూడదు బట్ ఆయన కావాలి దానికి ఇంకోలాగా వెళ్ళిపోకుండా చిన్న స్లాంగ్ లాంటిది రాకుండా నాకే తెలియట్లేదు వస్తుందని అది కట్ చేసి మీరన్న ఉప్పు సమపాళల్లో ఆ డిజైన్ చేసి రావడానికి కొన్ని టేక్స్ పట్టింది ఉప్పు నాకు అక్కడ ఊటీలో హాసిని నీకు చెప్పు నీ మూమెంట్ స్వీట్ మూమెంట్ అందరూ పెద్ద యాక్టర్స్ తో వర్క్ చేయడం అండ్ అంటే ఐ వాస్ ద ఓన్లీ యంగ్ గర్ల్ ఇన్ దిస్ హోల్ టీమ్ సో ఇట్ వాస్ సో ఫన్ బాగా నేను చక్కగా అప్పచ్చులు అన్ని పెట్టి కదా తెలుస్తుంది అది కారం కానీ కారం మూమెంట్ చెప్పే ముందర మన డైరెక్టర్ గారిని పిలుద్దామండి కృష్ణ చైతన్య గారు ఈ సినిమాకి డైరెక్టర్ సో లెట్ మీ వెల్కమ్ కృష్ణ చైతన్య గారు సో నైస్ కృష్ణ చైతన్య గారు ఉగాది శుభాకాంక్షలు మీకు ఓకే మీరు మిత భాషి అయినా మేము మీతో మాట్లాడిద్దాం అనుకుంటున్నాం ఇవాళ సో కారం అనగానే ఏంటి కోపం కారం అంటే కోపం వచ్చేస్తుంటుంది మనకి దాన్ని పట్టుకోలేము అలాంటి మూమెంట్ ఏంటి ఇంట్లో నేను చెప్తాను చెప్పండి వేగాస్ తప్ప యుఎస్ తప్ప న్యూజెర్సీ యుఎస్ కథలు వద్దు సార్ ఇప్పుడు డైలీ ఇండియాలో షూటింగ్ చేస్తాం ఆర్ఎఫ్సి రింగ్ రోడ్ మీద జీవితం అయిపోయింది యుఎస్ వెళ్ళాను యుఎస్ వెళ్ళాక న్యూజెర్సీలో షూటింగ్ నైట్ ఉడుకుతుంటే ముగ్గురం కలిసి చేసాం అది మర్చిపోయారు అది కారం సార్ ఇలా చెప్పారంటే ఓకే చేతులలో ఇలా వంకర పోతున్నాయి మొత్తం నట్టి గారు వీళ్ళందరూ కలిసి ఫుల్ ప్యాక్డ్ కలిసి హాయిగా బాబా చలి మంటలు దగ్గరకు వచ్చున్నాం మేమేమో చలి కదా కారమా కదా నాకు కారం అలాగా మా ఇద్దరం మాత్రం ఎందుకంటే పల్స డ్రెస్ వేసుకొని కూర్చోవాలి నేను ఒక షర్ట్ ప్యాంట్ షార్ట్ that pink shirt yeah oh yeah right now actually ipudu tariki okay oka memory adeyentante kitta padinappudu navvadu atta pinke raavte adi aa tarade em gurtukoledu short digabettukon cheyadam adiki chaala karavaina moment kopam vachindi main director garu okkaru adithe better manna ఒక్కరికి ఏ మూమెంట్ ఉండదండి అంటే వాళ్ళు చాలా న్యూట్రల్ గా ఉండాలి మిగతా అందరికి ఏమొచ్చినా పర్లేదు కానీ డైరెక్టర్ ఎప్పుడు న్యూట్రల్ గా ఉంటేనే బాగుంటది నాలుగు మీద రుచులు తెలియకూడదు రుచులాగా తయారవుతుంది ఏం వేసినా అక్కడ రుచి తెలియకూడదు వాళ్ళ ఆబ్జెక్టివిటీ అవునా సార్ అదొక అదొక మూమెంట్ దేర్ ఇన్ ఊటీ హీ గేవ్ మోర్ ఇంపార్టెన్స్ టు వన్ డాగ్ యునో లైక్ సీరియస్లీ టాకింగ్ డైలాగ్స్ ఇది అది ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెనింగ్ అండ్ కట్ 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 సో వీ థాట్ ఓకే వీ మేడ్ ఎ మిస్టేక్ అండ్ హీ వాజ్ యాంగ్రీ అట్ ఆల్ ఆఫ్ అస్ యు నో సో హీ వాజ్ నాట్ బాదర్డ్ అబౌట్ అస్ హీ వాజ్ రన్నింగ్ బిహైండ్ దట్ డాగ్ అండ్ సే నో 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 హే call the dog man you know like even he was only concentrating the dog and every time you know everything wrong timing for the dog you know unda cinema lo unda ad eppudaina poop cheyachu eppudaina suju cheyachu eppudaina kindade kinda okay one dog is spoiling everything but it's such a cute dog actually you know you can't really get angry with it but it's spoiling all our moods you know like you know we had to go for retakes because of that that was a sweet moment for you yeah నాకు ఒకటి క్లియర్ గా అర్థమైంది అండి ఇక్కడ మూడ్స్ అండ్ ఎమోషన్స్ కంప్లీట్ గా మిక్స్ అయిపోయినాయి రుచి కాదు ఫార్మల్ గా లేకుండా
ఫస్ట్ తను ఫోన్ చేసిద్దా మంచి క్యారెక్టర్లు అని చెప్పి పిలిచి ఒక మూడు రోజులు వెనకాల పనులు అయితే చేయించండి. పనోడు క్యారెక్టర్లు అది ఫ్లవర్ వాస్ చేయటం, కాఫీలు అది ఇవ్వడం, ఇదే ఉంది. ఇదేంటిది నాకు పనోడు క్యారెక్టర్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ కింద అనుకున్నాను నేను. కానీ తర్వాత అంటే మ్యాటర్లోకి వెళ్ళిన తర్వాత 4-3 నుంచి మంచి మంచి సీన్స్ చేసాం. సో అది ఫస్ట్ మూడు రోజులు క్యారెక్టర్ చెప్పకుండా వచ్చేసాను. అరే నమ్మకంతో వచ్చేసాను, ఏంటి ఇలా చేస్తాను, అదో కాఫీ కప్పులే. హీ వాస్ వెరీ నేచురల్, యు నో, యు కాంట్ రియలీ మేక్ అవుట్ విత్ బికాజ్ హీ వాస్ యాక్చువల్లీ ఎ సర్వెంట్ ఆర్ ఎన్ యాక్టర్. ఐ హాడ్ కన్ఫ్యూజన్, యా, యాక్చువల్లీ యు నో, బికాజ్ హి రియలీ లుక్డ్ అండ్ లివ్డ్ ద క్యారెక్టర్, యు నో, లైక్ పర్ఫెక్ట్లీ హీ విల్ డూ ఎవ్రీథింగ్, యా యా. సో ఐ కుడెంట్ మేక్ అవుట్, యు నో, ఇట్ వాస్ సో రియల్, యు నో, లైక్ హి ఇస్ నాట్ అండర్స్టాండింగ్, హి ఇస్ స్కోల్డింగ్ హిమ్ ఆర్ బ్రేకింగ్. అంటే వాడు ఎప్పుడు చెప్తాను మనోళ్ళ ఉండరంటే వాడు పనోళ్ళగా అంటే ఆ క్యారెక్టర్ లో మునిగిపోతారు అన్నమాట ఆయన. ఓకే బాయ్. మనం తీపి అయిపోయింది, పులుపు అయిపోయింది, ఉప్పు అయిపోయింది, దాని తర్వాత వాటర్ అయిపోయింది, కారం అయిపోయింది, ఇంకేముంది లాస్ట్ది? చేదు. చేదు కూడా చెప్పారు, నేను మీకు క్లియర్ గా డిఫైన్ చేశాను. నాకు ఇంకేమైనా రుచి చెప్తాడే భయపడుతున్నాడు పని, మళ్ళీ వేగాడు. ఆయన ఫస్ట్ ఎప్పుడు చెప్పారు సి ఇట్స్ వెరీ అన్క్లియర్ అని చెప్పాను ఇమీడియట్ గా ఆయన తీసుకుని. అలా కూడా కాదు, నేను చెప్తా ఫస్ట్, నేను చెప్తా చేదర్ పోలు ఎలా ఉన్నాయండి. ఎందుకు లేదండి. సో ఇన్ని రుచులు మనం చూసాం కాబట్టి ఈ ఉగాది రోజు పార్టీ సీను నటరాజ్ సుబ్రహ్మణ్యం గారు ఇంప్రూవ్ డైరెక్టర్ గారు డైలాగ్స్ ఇంటరాక్షన్స్ అడిగారు అన్ని సైడ్లు కానీ స్వీట్ 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 స్వీట్. No, like, you know, everything was, everybody was so happy. Sanjay garu, meer ekko maatladane maatladaledu. Yo, I thought nene anukunte ekko maatladanu. Inlo mee characterization entante asalu, what you playing? I'm heroine's father, husband to Lizzy garu. That is why he's keeping quiet now. Aku kadaka cheppanu సినిమాలో క్యారెక్టర్ ఇదే నేను మాట్లాడుతున్నాను. హిస్ లివింగ్ ద క్యారెక్టర్ నౌ. యూజువల్లీ అదే జరుగుతుంది మేడం లైఫ్ లో కూడా. నరగా మీ క్యారెక్టర్ ఏంటండి ఇందులో? డాక్టర్ క్యారెక్టర్. రావ్ రమేష్ గారు ఆయన మధ్యన సీన్స్ చాలా బాగుంటాయి. ఇతనికి చాలా మంచి క్యారెక్టర్, పేరే చాలా వెరైటీగా ఉంటుంది. డాక్టర్ డాక్టర్ మిత్ర డైరెక్టర్ అండి, చాలా బాగా చేయించారు. అంటే ఆయన ప్రతి డైలాగ్ దగ్గర ఆయన ఎలా మోడ్యులేట్ చేయాలని కూడా చాలా పర్టికులర్, చాలా తక్కువ మంది అలా వదిలేస్తారు డైలాగ్ కాదు కాదు నాకు సార్ ఇలా మాట్లాడండి. ఈవెన్ రావ్ రమేష్ గారిని కూడా ఎక్కడ ఒత్తు పలకాలి తెలిసిపోయిందండి, చాలా తెలిసింది. మిటికులస్ సీరియస్ ఉండదు కానీ పట్టుకోవాలి చెప్పి చెప్తే చాలా అది నైస్ గా పట్టు థ్రెడ్ ఉంటుంది, ప్రతి లైన్ లైన్ కి దాని కనెక్ట్ ఉంటుంది. మనం ఏదో మాట్లాడేసినా అన్ని వినేసి ఆయన వచ్చి సీరియస్ గా అలా చూసి ఒకటి చెప్తారు అది పట్టుకోవాలన్నమాట, పట్టుకోవాలి అప్పుడే అది పండుతుంది. అడ్వర్టిక్యులస్ అంటే మనం వేరే దానిలో చేసిన దానికి దీనికి గెటప్ లో పెద్ద డిఫరెన్స్ లేకపోయినా మీది ఇలా ఉంది ఇక్కడ ఇలా ఈ స్పీడ్ లో కావాలి ఇలా కావాలి అని చెప్తారు. అందులో మనం ఒక అక్షరం తీయడానికి ఉండదు, యాడ్ చేయడానికి అలా ఉంటుంది. వెరీ మెటిక్యులస్, చాలా బాగుంటుంది స్క్రీన్ లో చూసి. మీ క్యారెక్టరైజేషన్ ఏంటంటే రావ్ రమేష్ గారు? నాది చాలా డబ్బు ఉన్నాడు, డబ్బు ఉన్నాడు, సాయం చేస్తుంటాడు, సాయం అడుగుతుంది హీరో. పాపం ఏదో సాయం చేసినందుకు ఆయన చేసాడు ఒకటి సహాయానికి అది ఆయన ఆ బాధతో అలా ఉండిపోతాడు అంతే. పాపం అమ్మాయికుడు. నీ క్యారెక్టరైజేషన్ ఏంటి ఈ సినిమాలో? స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక మీటర్ లో ఉంటుంది. నా జర్నీలో నాకు తగిలే ఎందరో క్యారెక్టర్స్ తో అన్ని కలిపితే ఇస్తున్నాను చలమోహన్ రంగ.
అందరితో ప్రతి క్యారెక్టర్తో నాది ఈక్వేషన్ ఆల్వేస్ ఓన్లీ ఇన్ కామిక్ వే ఉంటుంది. క్లైమాక్స్ లో మాత్రం మా ఇద్దరిది కొంచెం సీరియస్ ఉంటుంది ఎమోషనల్. తర్వాత నా జర్నీ మొత్తం ఇట్స్ ఆల్ ఫన్ 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 ఫన్. సో కామెడీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా పుష్కలంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి ఇంతమంది ఆర్టిస్ట్ తో ఏమంటే సినిమాలో ఫుల్ కామెడీ ఉంటుంది. సినిమా అంతా ఓన్లీ ఇంటర్వ్యూలో ఆయన ఆయన ఉన్నాడు కదా ఫన్ 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 అని విలాస్, నా క్యారెక్టర్ పేరు విలాస్. ఆయన ఆయన జీవితంలో ఫన్ చేసే భాగంలో నవ్వులు పాలయ్యే వ్యక్తిని నేను. అంటే వచ్చి అనుకోకుండా ఆయన ఆయన లైఫ్ నా లైఫ్ లోకి నేనే ఇన్వైట్ చేసుకుంటాను. ఇన్వైట్ చేసుకుని ట్రబుల్స్ ఇన్వైట్ చేసుకుని అలా అలా కామెడీగా వెళ్తూ ఒక చిన్న సీరియస్ నోట్ మీద ఉండే. అంటే ఫన్న చేతిలో బన్ ఆయన. నాని హీరోయిన్ యొక్క సిస్టర్ లా చేస్తున్నాను సుబ్రహ్మణ్యం ఫ్యామిలీలో. అండ్ నాకు ఈ మూవీలో కొంచెం క్రాక్ అన్నమాట. హాసిని సుబ్రహ్మణ్యం. అండ్ నాకు డాక్టర్ మిత్ర అంకుల్. ఇంకో స్వీట్ మూమెంట్ ఏంటంటే అన్ని సీన్స్ సత్యాన్నతో సీన్స్ ఉన్నప్పుడు బాగా మూడేసార్లు కొట్టారు. నేను జీవించింది తను జీవించింది. నాది నితిన్ గారి ఫ్రెండ్ కింద క్యారెక్టర్ అని ఇండియాలో ఉంటాను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఆ క్యారెక్టర్ చేస్తున్నాను. కష్టపడి అప్గ్రేడ్ మేము పంపించాం కదా, పంపించాము కష్టపడి అది అందుచేత అనమాట. ఆయన వెళ్తే మేము చూసి అక్కడి నుంచి ఆనందం పట్టి వచ్చి ఫుల్ డబ్బులు పట్టుకు వస్తారని ఒక ఆశ వద్ద ఆయన పంపించాం. మీరు చూడాలి ఇండియా వచ్చాక బెల్ట్ బెల్ట్ దెబ్బలు మనవాడికి సినిమాలు చాలా బాగుందండి. చక్కగా ఎంజాయ్ చేసాం యుగాది పండుగ రోజు. రుచులే కాకుండా రకరకాల మనస్తత్వాలు ఇక్కడ చూసాం. అంతా కలిపి నాకు అర్థమైంది అంటే యూ హ్యాడ్ ఫన్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ మాకు రాకపోతుంది. ఏప్రిల్ 5వ తారీఖు విడుదల కానుంది. సో డైరెక్టర్ గారు హార్టి కంగ్రాచులేషన్స్ మీకు అండ్ ఆల్ ది బెస్ట్. అలాగే టీమ్ అందరికి కూడా మరోసారి ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఈ సంవత్సరం ఇలాగే చక్కగా నవ్వుతూ మనందరం గడపాలి, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి. మొత్తం సర్వే జన సుఖినో భవంతు అంటూ హ్యాపీ ఉగాది. థాంక్యూ వెరీ మచ్. హ్యాపీ ఉగాది. బాయ్.